విశాఖ ఏజెన్సీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చేపట్టిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వామపక్షాలు టీడీపీ ప్రజా సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల్ నర్సయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి శంకర్రావు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్. చేసినటువంటి సందర్భంలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ, ఏదైతే విశాఖ ఉక్కుందో అది ఆంధ్రుల హక్కు, ఇది ఈరోజు నినాదం కాదు. 50 సంవత్సరాలుగా విశాఖ జిల్లాలో విశాఖ ఉక్కు ఎప్పుడైతే వచ్చిందో, విశాఖపట్నమే కాదు ముఖ్యంగా మన్య ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు వందలాది మందికి ఒక ఉపాధిని, ఒక బ్రతుకుని, భరోసాని ఇచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తాననేటువంటి పోస్కో కంపెనీలకు, అదానీ అంబానీ పెద్ద పెద్ద బడాబాబులకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని దమ్ములున్నాయని తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మాటగా ప్రైవేటీకరణ చేస్తున్నామని, దాంట్లో మీరు చేసినటువంటి కుట్ర ఇప్పటికే చెప్పకనే తెలియజేస్తూ ఉంది. 20,000 ఎకరాల భూములను వ్యతిరేకిస్తూనే జరుగుతున్న బంద్ విజయవంతమవుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత ప్రజల ఒక అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని రక్షించే విధంగా వెంటనే పోస్కో కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ సంబంధించిన విషయంలో ప్రత్యక్షంగా సామాజిక న్యాయానికి కూడా ఈరోజు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ గనుల ప్రైవేటీకరణతో మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న కుట్ర చాలా తీవ్రమైందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం ఒకటే కాదు, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోని, అలాగే ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పే విషయంలోని, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిలో నిధులు కేటాయించే విషయంలోనూ, అలాగే రైల్వే లైన్ సంబంధించిన విషయంలోనూ విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు కేంద్ర